ప్రైజ్ ది లార్డ్. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు. పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడలాగిన మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం. ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలో ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దీవెనను పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు నామంలో షాలేం పెంతెకోస్టల్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం. అందరూ దేవుని కృపను బట్టి బాగున్నారని తెలుస్తున్నాం. దేవుని కృప నిండుగా మనందరికీ తోడయిండి నడిపించునుగాక. రండి, కొద్ది నిమిషాలు దేవుడు మనకు అనుగ్రహించిన సమయాన్ని దేవుని వాక్య ధ్యానంలోనికి నడుదాం. 94వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వచనం. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతి మహిమగల రాజా, నీ బంగారు పాదములు కొందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి కొద్ది నిమిషాలు నీ మాటలు ముచ్చటించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, సజీవ లెక్కలో ఉండి నీ సన్నిధిలో ఉండటానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. ఎంతోమందికి భాగ్యత లేకపోయినప్పటికీ అత్యల్పులు మమ్మల్ని మీరు ప్రభుత్వం ఎన్నుకొని మమ్మల్ని మీరు మంటివారమని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఈ సాయంకాలపు వేళలో మరొకసారి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు. కొద్ది నిమిషాలు ప్రభా మీ మాటల చేత మమ్మల్ని ఆదరింపచేయండి తండ్రి, మమ్మల్ని ధైర్యపరచండి నీ సన్నిధికి ప్రభా తండ్రి. నేను సమీపంగా చేరినట్లుగా నీ మాటలు మాకు అందించమని అడుచున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడి బలపరిచి నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈ కీర్తన గ్రంథము 94వ కీర్తన 19వ వచనం అంటాడు, నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. నా అంతరంగములో నాకున్న సమస్యల వల్ల, నాకున్న పరిస్థితులను బట్టి, నేను నడుస్తున్న మార్గాలలో నాకెదురవుతున్న ప్రతి ఒడిదుడుకులను బట్టి నా ప్రాణము నీరైపోతుంది, నా ప్రాణము నెమ్మది లేకుండా ఉన్నది. ఎందుకు ఒక మనిషికి నెమ్మది అనేది లేకుండా పోతుంది? ఎందుకు ఒక మనిషికి విచారములు భయంకరంగా పెరిగిపోతాయి అని అంటే, తన ఆలోచన. ఈ ఆలోచన పెరగటానికి గల కారణములు అనేకమైనవి మన ముందున్నాయి. అయితే మనము బైబిల్ కోణంలో ఆలోచించినట్లయితే, మనము దేవుని సన్నిధిలో దేవుని సహాయమును పొందుకోకుండా మనుషుల సహాయమును మనం కోరుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు సమస్యలు వస్తాయి, విచారములు వస్తాయి. దానిని బట్టి మన ఆలోచన మారుతుంది, మన గుండె వేగం పెరుగుతుంది. మనము దేన్ని పట్టుకోవాలంటే కీర్తనకారుడు రాస్తాడు 16వ చరణం 4వ వచనంలో అంటాడు, యెహోవాను విడిచి వేరొకను అనుసరించే వానికి శ్రమలు విస్తరిస్తాయి. మన జీవితంలో శ్రమలు వస్తున్నాయంటే, వేదనలు వస్తున్నాయంటే రెండు కారణాలు. ఒకటి దేవుడు అనుమతించింది, ఒకటి దేవుని చేతే బాధించబడుతున్నది. నువ్వు ఏ కోణంలో ఉన్నావో ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. దేవుని చేత బాధించబడిన యోబు తన జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పటికీ తన ప్రాణానికి ఏ హాని జరగలేదు. దేవుడు అన్నాడు కదా సాతానుతో అక్కడ ఛాలెంజ్లో, యోబు అన్నిటికీ నేను యోబు మీద పరీక్షించడానికి నీకు అవకాశం ఇస్తున్నాను, అతని ప్రాణాన్ని మాత్రం నువ్వు హాని చేయొద్దు. ఒకనొక సందర్భంలో అంటాడు, తన ఎముకలను కూడా కొరికేసుకుని తిని వెళ్ళిపోతుంటే పురుగులు వాటిని మళ్ళీ తీసుకుని, నేను మీరు కూడా వెళ్ళిపోతున్నారని నన్ను విడిచిపెట్టి అన్నారంట. భార్య లేదు, బిడ్డలు లేరు, ఆయన వారు లేరు. ఒకనాడు అటు వెళ్తుండగా యోబు గారు అక్కడ కూర్చుంటే, సార్ నమస్కారం సార్, అయ్యా వందనాలండి వందనాలండి, వంగి వంగి దండాలు పెట్టిన వాళ్ళు ఈరోజు అటువైపు వెళ్తానికే బాధపడుతుంటే, ఒంటరితనములో ఉండి భయంకరమైన వ్యాధి పరిస్థితుల్లో ఉండి అతడు ఒంటరివాడిగా ఉన్నప్పటికీ అతడు అన్న మాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవా నామమునికి స్తుతి కలుగునుగాక. ఆ మాటను బట్టి తన జీవితంలో అంతరంగంలో ధైర్యం పుట్టింది. మన అంతరంగంలో ధైర్యము పుట్టాలంటే కీర్తనకారుడు 119వ కీర్తన అంటాడు 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవలకు వెలుగయ్యున్నది అని అంటాడు. 50వ చరణంలో అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, నా బాధలలో నాకు నెమ్మది కలిగించెను.
దేవుని వాక్యాన్ని ఎందరైతే పట్టుకుంటారో, దేవుని వాక్యాన్ని ఎందరైతే ప్రేమిస్తారో, వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. ఇక్కడ భక్తుడు అంటాడు, నా ప్రాణము నీరైపోతుంది, నా అంతరంగములో భయంకరమైన పరిస్థితులు విచారములు హెచ్చుగా ఉన్నాయి, అయినప్పటికీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేస్తుంది. ఈ లోకంలో ఏది తిన్నా, ఎక్కడ గడిపినా, ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా నెమ్మది అనేది మనకు దొరకదు. కొద్దిసేపు మాత్రమే, కొంత సమయం మాత్రమే, కొన్ని దినాలు మాత్రమే, ఆ తర్వాత మళ్ళీ నీ హృదయం ఆలోచన లేకపోతే ఆ పరిస్థితులు ఆ స్థలము నిన్ను వేధిస్తూనే ఉంటుంది. కానీ దేవుని కృప, నువ్వు ఏ స్థలంలో ఉన్నాను, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాను, ఎలాంటి స్థితిగతుల్లో నువ్వు జీవిస్తున్నప్పటికీ నిన్ను బ్రతికింప చేస్తుంది, నీ ముఖంలో నవ్వు ఉండేటట్టుగా చేస్తుంది, నీ జీవితాన్ని అనేక మందికి ఒక అర్థములాగా చూపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో విచారంలో అధికముగా ఉన్నప్పుడు మనం చేయవలసిన కొన్ని పనులు మనం ఇక్కడ చదువుకుందాం. లేఖన భాగంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ఈ దావీదు భక్తుడు తన జీవితంలో తనకు హెచ్చుగా ఉన్నప్పటికీ తన జీవితంలో అనుక్షణము అనుదినము దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు. దేవునితో సంబంధము అని అంటే దేవునితో మాట్లాడుకోవటం, ప్రార్థన అనేది దేవునితో సంభాషణ అని ఒక భక్తుడు పాడుతున్నాడు. ప్రార్థన దేవునితో సంభాషణ. చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మాకు ప్రార్థన రాదండి, మేము ఎలా చేయాలండి, ప్రార్థన అంటే ఎలా చేయాలి? మేము అప్పుడు చెప్తాము, ప్రార్థన అంటే ఏదో అలవాటుతో కూడింది కాదండి. మీ పక్క మనిషితో ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో అలాగే మీరు ఏకాంతంగా కూర్చొని నీ బాధంతా దేవునికి చెప్పుకో, నీ వ్యధంతా దేవుని చేతికి అప్పగించుకో, దేవుని నీ మనసును ఒలకపోయి దేవుని సన్నిధిలో దేవుని సముఖం ఎదుట నీవు నా దేవుడు వింటున్నాడని నువ్వు ఆయనకి చెప్తే ఆయన నీతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. నిజంగా మన జీవితాల్లో మనం ప్రార్థించినప్పుడు, ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో మీరు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా జవాబు రాలా? అంతకుముందు మీ ప్రార్థన జీవితం మీకు పటుత్వం కలిగి ఉన్నప్పుడు, దేవునితో సత్సంబంధాలు మీరు కలిగి ఉన్నప్పుడు, మీరు ఏది ప్రార్థన చేయకముందే దేవుడు మీ పాదాల దగ్గరికి తీసుకురాలా? మరి ఈ రోజున ఎందుకని నీ జీవితంలో వేదన, కష్టము, ఇరుకు, ఇబ్బందులు, విచారములు అధికమైపోయినాయి అంటే నువ్వు దేవునితో సంబంధం లేకుండా ఉన్నావు. ఏదో ఉన్నానంటే ఉన్నావు. మీ అందరికి బాగా తెలుసు, తడికిలు ఉంటాయి, తడికిలకిను ఇటకలతో కట్టిన గోడకి సమానమేనా? మీరు ఆలోచించండి, ఇటకలతో కట్టిన గోడకిను తడికితో పెట్టుకునే వాళ్ళు ఇది వరకు తడికలు లేకపోతే తాటేకులు. ఈ గోడకిను ఆ తాటేకులతో కానీ తడికలతో కానీ పెట్టుకున్న ఆ అడ్డం, ఈ రెండు సమానమేనా? అది ఏంటండి, ఇదైతే గోడ అండి, ఇది మొత్తం చక్కగా ఉంటుంది, అదైతేనేమో తంతి ఆ లేచి అవతల పడుతుంది. మన ప్రార్థన కూడా, మన సంభాషణ కూడా, మన జీవితం కూడా దేవునితో ఒకవేళ తడికిలాగా ఉందేమో, ఏదో అంటి అంటనట్టు, ఏదో చెప్పి చెప్పనట్టు, అవకాశం ఉంటే ప్రార్థన చేయటం, లేకపోతే అవసరం లేదు. అదే సమయానికి నువ్వు సమయం అనుకున్నావు అనుకో, ప్రతిరోజు ఆ సమయానికి నువ్వు గడిపేదాని విధి వరకు ఎంత పని ఉన్నప్పటికీ, ఎంత బంధువులు వచ్చినప్పటికీ, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నప్పటికీ, ఒకవేళ నువ్వు ఎక్కడున్నా ఆ సమయానికి దేవుని చేతికి అప్పగించుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థించేదానివి. ఇప్పుడు కాస్త బంధువులు వస్తే చాలు ప్రార్థన ఎగ్గొట్టేస్తావు, కాస్త అనారోగ్యం వస్తే చాలు అవసరం లేదులే అంటావు. అయినా సరే ప్రార్థన పద్దాక చేయాలంటావా? పర్లేదులే, ఇవాళ లైట్ తీసుకుందాంలే, రేపు చేద్దాంలే. ఏమైంది, ప్రార్థనా జీవితంలో ఖాళీగానే కూర్చుంటావు, ఖాళీగా కూర్చొని సమయాన్న వ్యర్థపరుస్తావు. కానీ దేవుని సన్నిధిలో అలాగ ప్రార్థన చేసుకుందామని నీ అంతరంగం నీకు బోధిస్తూ ఉంటుంది, నీ అంతరంగం నిన్ను వేదన పడుతూ ఉంటుంది, లే ప్రార్థన చేయి, దేవుని సన్నిధి ఇదిగో నీ సమయం అయింది ప్రార్థన చేయి అంటే మనం దానికి వదిలి వెళ్ళి మనం ఎవరి మాట విన్నట్లుగా వెళ్ళి శుభ్రంగా మంచం మీద అడ్డం పడి శుభ్రంగా గురకలు తీస్తాం. మన జీవితంలో విచారములు అధికమవటానికి గల కారణాలు ఏంటంటే దేవునితో సంబంధం లేనప్పుడు మన జీవితం అంతా కూడా గందరగోళంగా అయిపోతుంది. ఆ వచ్చిరాని ప్రార్థనే దేవుడు ఎంతగానో ఆనందింపజేస్తాడు.
ఆరొచ్చి వచ్చిరని ప్రార్థన బైబిల్ గ్రంథంలో మరొక చోట ఉంది. ఆ తనకు నిజముగా మొరపెట్టి వానికి యెహోవా సమీపముగా ఉన్నాడు. తనకు నిజముగా మొరపెట్టి వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ఈ సాయంకాలం వేళలో ప్రభువు నీకు సమీపంగా ఉన్నాడా? లేకపోతే ఆయన చెవులు మందము కాలేదు, కాకపోతే ఆయన వింటున్నాడు కానీ నీకు ఆయన దూరంగా ఉన్నాడు. నీకు ఆయన దూరంగా ఉన్నాడు ఎందుకని అనంటే, మన జీవితంలో సామెతల గ్రంథం మొదట అధ్యాయం 25వ వచనంలో అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి. ఆయన మనతో మాట్లాడాలని, ఆయన మనతో సంభాషణ చేయాలని, ఆయన మనతో గడపాలని ఆయన మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆయనతో సమయం గడపలేకపోతే, నీ స్నేహితుడు నీ స్నేహితురాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో 2 రోజులు ఇలాంటి పనులు చేయండి. ఒకవేళ నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడకుండా వాళ్ళని దూరం పెట్టి వాళ్ళని అలా కూర్చోబెట్టి మీ పనుల్లో మీరు చూసుకుంటే ఎక్కడో వంటగదిలో ఉండి ఏంటి పరిస్థితులు ఏంటి అలా ఏంటి ఇలాంటివి మాట్లాడండి. ఒక 2 రోజులు 3 రోజులు వాళ్ళు మీ ఇంటికి వస్తారని చూడండి. ఒక మానవుడే, ఒక నరాలాడే మానవుడే అంతగా బాధపడి వాళ్ళ ఇంటికి వెళ్ళి అనవసరంగా ఎందుకురా బాబు, ఆవిడ ఎక్కడో కూర్చుంటుంది, ఆయన ఎక్కడో కూర్చుంటాడు, మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనకి ఎందుకు వచ్చింది బాధ, వాళ్ళ ఇంటికి వెళ్తాం ఎందుకు అని 3వ రోజు నీ ఇంటికి రారు కదా. మరి దేవుడు ఎలా వస్తాడు? ఆయన పనులన్నీ మానేసుకుని ఆయన శాస్త్రం, ఈ ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఆయన్ని ప్రార్థనలు చేస్తూ ఉంటారు. దేవదూతలు సైతం, కొన్ని కోట్ల కోట్ల దేవదూతలు సైతం స్తుతిస్తుంటే వారందరినీ కాదని ఆయన నీకోసం వస్తే నువ్వే శుభ్రంగా నిద్రపోతూ ఉంటుంటే, నువ్వు శుభ్రంగా నీ పనులను చేసుకుంటా ఉంటుంటే దేవుడు ఎలా నీకు ఆదరణిస్తాడు? దేవుని కృప మనం పొందుకోవాలంటే, దేవుని కృపను మనకు కావాలంటే ఖచ్చితంగా మనం దేవునితో సహవాసం చేయాలి. మనం చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయంలో అక్కడ ఒక రాజు కనపడుతున్నాడు. అతని పేరు యెహోషువ పాత్రరాజు. అతని మీదకి ఒకేసారి 4 దిక్కుల నుండి అతని మీదకి యుద్ధానికి వస్తున్నామని అతనికి తాకీదులు పంపించినప్పుడు అతను చేస్తున్న ఆ పని ఏంటనేది మనం అక్కడ చూసినట్లయితే 2వ దినవృత్తాంత గ్రంథంలో 20వ అధ్యాయము 2వ వచనం మనం చూద్దాం. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యూదా ఎంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చాటింపగా, ఇతను దేవుని మీద మనస్సు నిలుపుకున్నాడంట. ఇక మనుషులు ఎవరు కాదు, నా సైన్యం మీద కాదు, నాకున్న బుద్ధి బలముల మీద కాదు, జ్ఞానం మీద కాదు, దేని మీద అంటే దేవుని మీద మన మనస్సు నిలుపుకున్నప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప ఆదరణ దేవుడు మనకిస్తాడు. ఈ సాయంకాల వేళలో నీవు ఎవరి మీద నిలబడుతున్నావు, నీ ఆలోచన కావచ్చు, నీ బుద్ధి జ్ఞానములు కావచ్చు, నీ స్థితిగతులు కావచ్చు, ఎవరి వైపు నిలుపుతున్నావు? దేవుని మీద. మనకు ఏదైనా కష్టం వస్తే ఖచ్చితంగా మనకు గుర్తొచ్చేది ఏంటంటే, ఒకవేళ ఏదన్నా అవసరతలో ధనం అవసరం అనుకోండి, మనకేమున్నాయి ముందు, మనకేమున్నాయి, దీన్ని ఎక్కడ కుదిరి పెడదాం, లేకపోతే మనకు డబ్బులు ఇచ్చేవాడు ఎవడు, లేకపోతే మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఇవి కదా మనం ఆలోచించేది. ఒక దేవుని బిడ్డ నువ్వు ఆలోచింప తగునా? ఒక దేవుని బిడ్డగా ఉన్న నీవు, దేవుని ప్రజగా ఉన్న నీవు, దేవుని పేరు పెట్టుకుని బ్రతుకుతున్న నీవు ఇదే ఆలోచించాల్సింది. నువ్వు వెంటనే నీ కష్టం వచ్చిన వెంటనే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, యెహోవా యొద్ద విచారణ చేయటానికి, అంటే దేవుని సన్నిధిలో దేవుని సహాయం కోరుకోవడానికి నీ మనస్సు దేవుని వైపు పెట్టాలి. ఇదిగో ఇక్కడ యెహోషువపాత రాజు అదే చేస్తున్నాడు. అతడికి కష్టం వచ్చింది, ఈ కష్టాన్ని తీసుకెళ్ళి ఎవరి ముందు పెట్టాడంటే, నాకు వచ్చిన కష్టంలో నా దేవుడు తప్ప ఇక ఎవ్వరూ నాకు సహాయం చేయలేరు అని చెప్పిన తనతో పాటు తన దేశాన్ని అంతటిని కూడగట్టుకొని ఉపవాస దినాలు ప్రకటించి మనం దేవుని సన్నిధిలో ఉందామన్నది. ఏం జరిగింది అక్కడ మనం చూసినట్లయితే, అక్కడ వారు చేస్తున్న పని ఏంటంటే 12వ వచనం చూస్తే, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చిన ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. మనసు నిలుపుకొని అతను దేవుని మీద ఒక గొప్ప ప్రార్థన అక్కడ చేస్తున్నాడు. మాకు శక్తి చాలదయ్యా, అరే సైన్యం లేదా, అరే ఆలోచన లేదా, ఎంత గొప్ప సైన్యం అండి ఇస్రాయిల్ సైన్యం, అయినప్పటికీ మాకు శక్తి చాలదు.
అంటే తన బుద్ధి జ్ఞానముల మీద కాదు, తనకున్న అసెట్స్ మీద కాదు, తనకున్న దాని మీద ఆధారపడకుండా దేవుని మీద ఆధారపడుతున్నాడు. నీ జీవితంలో ఆదరణ నీకు కలగాలంటే దేవుని మీద ఆధారపడతో నేర్చుకో. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమోనండి, కరోనా వస్తుంది, ఇదిగో చాలామంది పుకారులు చెప్తున్నారు కరోనా వచ్చింది కాబట్టి ఇక మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది, లాక్డౌన్ స్టార్ట్ అవుతుంది, ఉద్యోగాలు ఆపేస్తారు, జీతాలు ఆపేస్తారు, అది ఇది అని చెప్పిన ఓ భయంకరంగా పుకారులు చెప్తున్నారు. ఒకవేళ అవ్వచ్చు అవ్వచ్చు, నేనేమంటాను తెలుసా, దేవుని వాక్యంలో ఉంది, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు పంటను సమకూర్చుకునవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించట్లేదా, నిన్నెందుకు పోషించుకుని ఉంటాడు. అది ఎక్కడో అడవిలో ఉన్న ఏలియాకు వాగునీరు ఇచ్చాడంటే అసలు వాగునీరు పద్దాక ఉంటుందా? వాగునీరును ఇచ్చి కాకుల చేత భోజనాన్ని పంపించాడండి. మన దేవుడు శక్తిమంతుడు, మన దేవుని సత్తా అలాంటిది. కానీ మనం ఏం చేస్తామంటే మన దేవుని సత్తాను మనమే దిగజారి చేస్తాం, మన దేవుని బలాన్ని మనమే అంచనాలు తప్పేస్తాం. నీ అంచనాలు తప్పేసుకుని దేవుని శక్తిని నిన్ను నీవు కుసించుకొని మా దేవుడు అంత లేదులేండి దేవునికి. దేవుని వాక్యాన్ని ఒక్కసారి ఆధారం చేసుకో. అంతకుముందు భక్తులు వారు చేస్తున్న పనులు, వారు చూసిన కార్యాలు ఒక్కసారి నువ్వు తలపోసుకో. నీ జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి నువ్వు అదిరపడద్దు, వాటిని బట్టి నువ్వు ఎంతగానో కృంగిపోవద్దు, కృంగిపోవద్దు. మా నాన్నగారు అనేవాళ్ళు, నాన్న మనుషులనే మాటలు కనుక నీ చెవును పడితే అవి నీ హృదయంలోకి వెళ్ళి నిన్ను వెనక్కి లాగుతాయి. రెండు చెవులు ఇచ్చాడు కదా దేవుడు, మనుషులు నీతో అంటున్నప్పుడు, మనుషులు నీ ఎక్కిరంతో పాలు చేస్తున్నప్పుడు ఈ చెవిని విడిచిపెట్టి ఈ చెవిని వెళ్ళిపోవాలి, ఈ చెవిని విని ఈ చెవిని విడిచిపెట్టేయాలి. ఎందుకనంటే కొన్ని కొన్ని సందర్భాల్లో అందరం మనల్ని మెచ్చుకోరు, అందరం మనల్ని మెచ్చుకోరు, ఎవడో ఒకడు ఉంటాడు, ఎవడో ఒకడు ఉంటాడు. ఒకనొక దినాన నా 19వ సంవత్సరం అనుకుంటా, క్షమించండి 22 సంవత్సరాలు 23 సంవత్సరాల్లో దేవుని కృపను బట్టి దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఒకచోట వాక్యం చెప్తుండగా ఇంచుమించుగా ఒక 100 మంది పైగానే ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, వారి మధ్యలో దేవుని వాక్యం చెప్పడానికి అతి అల్పుణ్ణి నాకు దేవుడు అవకాశం ఇస్తే ఆ రోజున రాత్రి వేళ దేవుడు కృప చూపించాడు. వారందరూ ఆత్మచేత అభిషేకించబడ్డారు. ఆత్మ దేవుని ఆత్మ గురించి, దేవుని ఆత్మను అక్కడ ఆత్మ విషయంలో అక్కడ మాట్లాడినప్పుడు వారందరూ దేవుని ఆత్మను పొందుకొని దేవునిలో ఎంతో బలపడ్డారు, దేవుని కొరకు నిలబడ్డారు. అయితే ఒక ఆయన మరుసటి వారంలో ఒక ఆయన వచ్చి అన్నాడు, నువ్వు చెప్పిన వాక్యం తప్పు అన్నాడు. నేను అన్నా, నాన్న ఏం తప్పు అన్న, నాకైతే తెలియదు అన్న, చెప్పండి అంటే, ఇదిగో ఇదిగో పలానా విషయంలో పలానా చెప్పావు కదా అది తప్పు అన్నాడు. నేను అన్నా, నాన్న తప్పు అనంటే ఇది ఎలా ఎందుకుంటుంది, దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఒక కోణంలో ఆలోచించకూడదంటే, లేదు లేదు నువ్వు తప్పే అన్నాడు. ఇక ఆయనతో ఆర్గ్యూ చేయడం కరెక్ట్ కాదని, అయితే నన్ను క్షమించన్న, నన్ను నేను పరిశీలించుకుంటాను, నన్ను నేను కరెక్ట్ చేసుకుంటాను అన్నాడు. అక్కడితో కట్ చేసాము. దేవుడు నన్ను ఇప్పటికీ అనేక మందికి వాక్యం చెప్పడానికి, ఇదిగో ఇలాంటి సాధనాల ద్వారా దేవుడు వాక్యం చెప్పడానికి అత్యల్పుణ్ణి, ఉపయోగం లేని వాణ్ణి, అర్హత లేని వాణ్ణి దేవుడు నన్ను ఎన్నుకొని ఇలాంటి అవకాశాలు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఒక చెవిని విడిచిపెట్టి ఒక చెవిని వదిలే అంటే దేవుని వాక్యాన్ని కూడా చాలామంది అదే పని చేస్తున్నారు. ఆహా, యెహోషువ పాతి ఇక్కడ ఏం చేస్తున్నాడు తెలుసా, దేవుని వైపు తన మనసుని నిలుపుకున్నాడు. అతను దేవుని సన్నిధిలో తనకున్న క్యాపబిలిటీ కాదు, నాకు శక్తి చాలదయ్యా, నా జ్ఞానం చాలదు, నువ్వు నాకు సహాయం చేయవా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో దేవుడు అతనికి సహాయం అనుగ్రహించాడు. ఆ కింద వచనంలో మీరు చదువుకుంటూ వస్తే 25వ వచనంలో చూస్తే అక్కడ వారు పాటలు పాడారంట. 22వ వచనంలో వారు పాటలు పాడగా అక్కడ వారు పాటలు పాడుటకు స్తుతించుటకు మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకు వచ్చిన అమోనీయుల మీదను మోయాబుయుల మీదను శేయిరు మన్య వాసుల మీదను మాటగండ్రను పెట్టాను గనుక వారు హతులైరి. ఎంతమంది? ఒక దేశస్థులు కాదు, 4 దిక్కుల నుండి 4 దేశాలు వస్తే యెహోవా మాటగండ్ర పెట్టారంట. వీళ్ళేమో గానా భజనలు పెట్టి అక్కడ పాటలు పాడుతున్నారంట. ఎవరిని? దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా దేవుని మహిమ దిగి వచ్చింది. దేవుడే వారి పక్షాన యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అక్కడ 25వ వచనంలో చూస్తే వాళ్ళంట వాళ్ళు వస్తూ ఈడైపోతాడని చెప్పని వాళ్లతో పాటు కొన్ని విలువైన సామాన్లు తెచ్చుకుంటే అవన్నీ అక్కడ మిగిలిపోయినాయి అంట. అవన్నీ మోసుకొని వెళ్తానికి అవి విస్తారములైనవి కాబట్టి అవి మోసుకుంటూ వెళ్తాను వారికి 3 దినాలు పట్టినని చెప్పిన అక్కడ 25వ వచనంలో ఉంది. 3 దినాలు పట్టినాయి అంట. ఆలోచించండి,
మన జీవితంలో ఈ రోజున నీ విచారములు అధికమైనప్పటికీ నీ ఇంటి పక్కన కరోనా వచ్చేసింది అవసరం నీ ఇంట్లోనికే వచ్చింది దిగులు పడద్దు నాకే ఎందుకు వచ్చింది అనద్దు ఇది సర్వసాధారణం అయితే అలా వచ్చినప్పుడు అమ్మయ్యా దేవునితో సమయం గడపడానికి కొద్దిగా నాకు అవకాశం దొరికిందని నిన్ను నువ్వు ప్రత్యేకించుకొని దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడం మొదలుపెట్టు దేవునితో వాక్యం చదవటం ప్రార్థన చేసుకోవటం ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు దేవుని ఆదరణ నీ కుటుంబంలోకి నీ జీవితంలోకి వస్తుంది దేవుడి నీ పక్షంగా యుద్ధం చేయటం మొదలు పెడతాడు రెండోదిగా మనం చేయవలసింది ఏంటంటే మనల మనం తగ్గించుకోవాలి ఎప్పుడైతే మనల మనం తగ్గించుకుంటామో హెచ్చించబడతాము అనేక మందికి ఆదరణగా ఉంటాము ఆదరించబడతాము అనేక మందికి ఆదరణకు కారణంగా ఉంటాము ఇక్కడ మనం రెండో దినవృత్తాంత గ్రంథంలో చూస్తే 26వ అధ్యాయంలో అక్కడ 15వ వచనం ఆకరణలో అంటాడు అతడు స్థిరపడిన వరకు అతనికి ఆశ్చర్యమైన సహాయం కలిగెను గనుక అతని కీర్తి దూరముగా వ్యాపించెను అతని పేరు ఉజ్జియా అతడు రాజు తన జీవితంలో 16 సంవత్సరాలకి రాజయ్యాడు ఇంచుమించు 52 సంవత్సరాల వరకు అతడు తన వయసులో అతడు రాజుగా కూర్చున్నాడు ఇంచుమించుగా 36 సంవత్సరాలు పైబడి అతను రాజయ్యాడు రాజుగా ఉన్నాడు తన కాలంలో నెమ్మది కలిగి ఉన్నది తన కాలంలో గొప్ప గొప్ప కార్యాలు అతను చూచాడు ఎవరి సహాయం అంటే దేవుని సహాయం వలన మాత్రమే ఇక్కడ ఆ వచనాల ముందు వచనాల చూస్తే అతడు 16 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా ధర్మములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను అతడు యెహోవాను ఆశ్రయించకనంత కాలము అతడు దేవుడు అతన్ని వర్ధిల్లించుచుండెను అంటే ఇక ఆయన దీవెనకు అడ్డు అదుపు లేదు చేయి అడ్డం పెట్టేవాడు కాలు అడ్డం పెట్టేవాడు ఎవడు లేడు ఈ రోజున అనేక మందికి ఇలాంటి ఎదురు దెబ్బలు తగులుతాయి మా ఇంట్లో నుండి పలానా వాళ్ళండి లేకపోతే మా ఆఫీసులో నుండి పలానా వాళ్ళండి మా నన్ను చూసి వారవలేకపోతున్నారండి అవును మనుషులు కళ్ళు మంచివి కాదు మనుషులు పక్కనవాడు ఎరుతుకుతున్నాడంటే నెట్ట పట్టుకుని లాగేయాలని చూసేవాడు కానీ దేవుడు అలాంటి వాడు కాదు ఆయన నీకు సహాయం చేయవాడు ఆయన నీకు తోడుగా ఉండేవాడు అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు చేసిన కార్యం ఏంటంటే 16వ వచనం అంటాడు అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సును గర్వించి చెడిపోయెను ఎవడు చనిపోయాడు ఎవడు చెడిపోయాడంటే మనస్సును గర్వించాడంట చెడిపోయాడు ఈ రోజున అనేక మందికి కాస్త ప్రార్థన చేయటం వస్తే చాలు పాట పాడటం వస్తే చాలు ఓ వాయిద్యం వాయించడం చాలు లేకపోతే ఏదో పాస్టర్ గారు చెప్తే పాస్టర్ గారికి సహకారిగా లేఖనాలు తీర్చి చదివి ఆయనకి సహకారిగా ఉండటం వస్తే చాలు ఏదైనా కాస్త ఒక ఘనమైన కార్యం చేస్తే చాలు లేకపోతే ఘనంగా దేవునికి కానుక ఇవ్వటం వస్తే చాలు దేవుడు అవకాశం ఇచ్చాడు నీకు అనేక మందికి లేక గుప్పిళ్ళు విప్పబడే అవకాశం ఇచ్చాడు ఇలాంటివి వస్తే చాలు అనేక మంది గర్విస్తూ ఉంటారు ఇతడుకున్న గర్వం ఏంటంటే నాకు ఏది కొదవలేదు డబ్బు ఉంటే ఈరోజు కొండ మీద కోతులని దించవచ్చని చాలామంది డబ్బు ఉంటే చాలు అనుకుంటున్నారు జాగ్రత్త సుమా నీకు ఇచ్చిన డబ్బుని నీ కుటుంబానికి నీ పరిస్థితులకు వాడుకొని దేవుని కొరకు కూడా అలాగే ఖర్చు పెట్టు దేవునికి కొరగా అలా ఖర్చు పెట్టు అలా ఖర్చు పెడితే ఏంటి ప్రయోజనం నువ్వు ఈ బ్యాంకులో దాచుకుంటే ఇక్కడ ఏ లోకంలో ఉన్న బ్యాంకులో దాచుకుంటే అది చిమ్మట కొడతాయి లేకపోతే ఎవడెవడు పట్టుకెళ్ళిపోతాడు కానీ పరలోకంలో నీ కొరకు ధనము కూర్చుకున్నడిగి అనే మాట ఉంది ఎందుకనంటే అది మనకు ఉపయోగకరం పరలోకంలోనే నీ కొరకు ధనము సమకూర్చుకోవాలంటే ఇక్కడ దేవుని పని కొరకు ఖర్చు పెట్టు ఇగో ఇలాంటి కార్యక్రమాల కోసం అవకాశం ఉంటే ఇలాంటి కార్యక్రమాల కోసం దేవుని పని కోసం ఇవ్వండి దేవుని కార్యం చేయడానికి అనేక మంది మాలాంటి దైవ సేవకులు లేకపోతే మేము ముందుకు వెళ్తాం దేవుని కొరకు పని చేయడానికి పరిగెడటానికి మాకు ఎంతగానో ఆస్కారంగా ఉంటుంది కానీ చాలామంది ఏంటంటే ఏదైనా ఒక చిన్నది వస్తే చాలు ఈ రోజున వారికి ముందు నడిచేది ఏంటంటే నాలుగు వైపులు వైఫై లాగా వాళ్ళకు ఉండేది ఏంటంటే గర్వం నాకేంటి నాకు తెలీదా నాకు జాత కాదా ఆఫ్టర్ ఆల్ ఆయన ఎంత 10వ తరగతి కూడా పాస్ అవునాడు ఆఫ్టర్ ఆల్ ఆయన ఎంత డబ్బు లేనుడు ఆఫ్టర్ ఆల్ ఆయన ఎంత మాట తీరు లేనుడు ఏమన్నా ఒక మాట చెప్పరా దేవుని భక్తులు దేవుని సేవకులు ఎందుకు తిరిగి మాట్లాడరో తెలుసా నీకు ఎందుకు మాట్లాడరో తెలుసా వాళ్ళ మాట్లాడితే వాళ్ళ మాట జరిగిపోద్ది అందుకని తిరిగి మాట్లాడలేరు లేకపోతే వాళ్ళ మాట్లాడలేక కాదు చాలాసార్లు మా తండ్రి గారితో నేను అట్లాగానేవాడిని నువ్వు ఎందుకు వాళ్ళతో మాట్లాడవు తిరిగి అదే అలసుగా మాట్లాడతారు కదా అంటే మాట్లాడకూడదు నాన్న మనం అనేవాళ్ళు చాలాసార్లు నేను అనుకునేవాడిని ఎందుకు అని అంటే
ప్రార్థిస్తున్నప్పుడు దేవుడిచ్చిన ఆ ఆలోచన ఏంటంటే, వాళ్ళు కనుక తిరిగి మాట్లాడారు అనుకో, సమాధానం చెప్పారు అనుకో, బూడిద పాలు అయిపోయేది నీ జీవితమే. కానీ చాలామంది ఇది ఆలోచించరు, నేను మాట్లాడితే మా పాస్టర్ గారు నోరు మూసుకొని కూర్చుంటారండి, నేను మాట్లాడితే ఎవరితో వాడు అసలు నా ఎదుట మాట్లాడటానికే ఆస్కారం లేదండి. చాలా తప్పు. నీ మనసు గర్వం పడుతుంటే పతనానికి దగ్గరగా ఉన్నావు, జాగ్రత్త. నీ పడిపోవటానికి పతనానికి ముందుగానే ఉన్నావు కాబట్టి నీ అడుగు జాగ్రత్త. అతడు మనసును గర్వించాడు, మనసును గర్వించి దుపాత్ని పట్టుకుని దేవుని సన్నిధిలో చేయకూడదని పని చేయటానికి వెళ్ళిపోయాడు. వెంటనే దైవసేవకులు వచ్చారు, బాబు అది నీ పని కాదన్నప్పటికీ వినలేదు. దైవసేవకుడు ముందుకు వెళ్ళి గర్దించి ఇది చేయనప్పుడు అతడు నొసటన తెల్లటి కుష్టి వచ్చిందంట. అప్పటి వరకు దేవుని చేత ఆశీర్వించబడిన బిడ్డను కూడా తన్ని బయటికి తెరిపేశాడు దేవుడు. దేవుని దగ్గర తేడా వస్తే నువ్వు నేననేది ఉండదు. ఎవరండా, 22 42 62 అనేది లెక్క చేయడు. ఎవరైనా ఒకటే, నువ్వైనా ఒకటే, నేనైనా ఒకటే. చెప్పేవాడికి రెండు తీర్పులు, వినేవాడికి ఒక తీర్పు. ఆలోచించండి, ఈ సాయంకాలపు వేళలో నీ జీవితంలో విచారంలో అధికముగా ఉన్నాయంటే ఒకవేళ నువ్వు ఇంకా లోబడతలేదేమో దేవునికి. లోబడన వల్లని ప్రజలకు శ్రమ అంటున్నాడు. కాబట్టి నీ నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో లోబడుతూ నేర్చుకో. నీ దైవ సేవకుని హస్తం కింద లోబడుతూ నేర్చుకో, దేవుని హస్తం కింద లోబడుతూ నేర్చుకో. అప్పుడు నీ భూమిని స్వతంత్రించుకుంటావు. ఈ సాయంకాల పిల్లలు నా మాటల్ని ముగిస్తున్నాను. దేవుని సన్నిధిలో మనము హెచ్చుగా ఆయన కృప మనకు తోడుగా ఉండాలంటే, ఆయన ఆదరణ చేత మనం ఆదరించబడాలంటే మొదటిగా మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఆయనకు ప్రార్థన చేయాలి. రెండవది, మనల్ని మనం తగ్గించుకుని దేవుని ఎదుట మనం దేవుని చేతికి అప్పగించుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ రెండు పనులు చేసి దేవుడిచ్చి ఆదరణ పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడైన ఘనమైన నామమునకు వందనాలు. ఈ సాయంకాలపు వేళలో నీ పాదాల చెంతకు చేరి నిన్ను స్తుతించి గణపరచారాధించడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు స్తోత్రముడు. ప్రభానైనా ప్రతి పరిస్థితిని ప్రభా అనుకూలపరచండి అయ్యా. మా ఎదుట ఎదురవుతున్న అనేకమైన విచారములు మాకు హెచ్చుగా కనపడుతున్నాయి, కానీ వాటన్నిటికంటే నీ కృప అధికమైనది. నీ కృపను పొందుకుంటానికి నీతో సంబంధం కలిగి నీతో సహవాసం చేసి ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకొని నీ ముందు కనపడినప్పుడు ప్రభు నీ మమ్మల్ని హెచ్చిస్తావని, మా ప్రతి విచారమును కొట్టివేస్తావని నీ లేఖన భాగం నుంచి మాతో మాట్లాడారు. ప్రతి మాటను ప్రభు నీ ప్రజలైన జీవితాల్లో ప్రభు ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రతి ఒక్కరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నాం, ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాం. కుటుంబాల్లో ఉన్న ప్రతి వేదనను తొలగించమని అడుచున్నామయ్యా. కుటుంబాల్లో ఉన్న ప్రతి విచారమును ప్రభు తండ్రి కొట్టివేయమని అడుచున్నామయ్యా. వారికి ఆదరణ కలిగించండి, నెమ్మదితో నింపి నీ కృప కలిగిన హస్తము చాపండి. బలహీనులు ఉంటే బలపరచండి, సమస్యలు ఉన్న వారిని విడుదల పరచండి. నీ ఆదరణకరణ మా హస్తము చాపి వారి కుటుంబాన్ని మీరు కాపాడండి అయ్యా. ఈ భయంకరమైన కరోనా పరిస్థితుల్లో ప్రభు మీరే మాకు ఆదరణ, మీరే మమ్మల్ని కాపాడేవాడు. నీకంటే క్షేమాధారమైన వారు మాకు ఎవ్వరూ లేరయ్యా. కాబట్టి ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాన్ని ప్రభు మీ కబంధ హస్తాల్లో కాపాడి సంరక్షించి నడిపించండి. వచ్చే వారం కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, నేను ఈ కార్యక్రమానికి అనేక మంది సహకరిస్తుండగా వారిని కూడా మీరు బలపరిచి ఆదరించి వారి చేతులను మీరు దీవించమని, నీ కృప కలిగిన హస్తము చాటును భద్రపరచమని యేసు అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. దేవుని కృప మనందరికీ తోడయండి, నడిపించను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.